బిగ్ బాస్ తెలుగు ఎనిమిది తొమ్మిదో వారం ఓటింగ్ ఫలితాలు ఒక్కరోజులో మారిపోయాయి గురువారం వరకు టాప్లో యష్మి ఉంటే శుక్రవారం వచ్చేసరికి ఒక్కసారిగా గౌతమ్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు అలాగే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కూడా మారిపోయినట్లుగా తెలుస్తోంది బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి ఒక్కరోజులో బాస్ తెలుగు ఎనిమిది తొమ్మిదో వారం ఓటింగ్ ఫలితాలు మారిపోయాయి మొన్నటి వరకు అంటే గురువారం దాకా టాప్లో ఉన్న యష్మి రెండో స్థానానికి పడిపోయింది రెండో స్థానంలో ఉన్న గౌతమ్ టాప్లోకి దూసుకొచ్చేశాడు అలాగే డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ చేంజ్ అవడమే కాకుండా ఎలిమినేట్ కంటెస్టెంట్ పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది దాంతో బిగ్ బాస్ తెలుగు ఎనిమిది ఈ వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరా అనే కన్ఫ్యూజన్ ఆసక్తి నెలకొంది ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఎనిమిది తొమ్మిదో వారం నామినేషన్స్ లో యష్మి గౌతమ్ నయని పావని టేస్టీ తేజ హరితేజ ఐదుగురు ఉన్న విషయం తెలిసిందే వీరిలో ముప్పై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం ఓటింగ్ ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు ఓట్లతో గౌతమ్ టాప్లోకి ఎగబాగితే ఇరవై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓటింగ్ నాలుగు వేల మూడు వందల డెబ్బై మూడు ఓట్లతో యష్మి రెండో స్థానానికి పడిపోయింది ఇక మొన్నటి వరకు డేంజర్ జోన్లో కూడా ఐదో స్థానంలో ఆఖరున ఉన్న నయని పావని ఒక్కసారిగా మూడో స్థానంలోకి రాకెట్లా దూసుకొచ్చింది ఆమెకు రెండు వేల మూడు వందల ఎనిమిది ఓట్లతో పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతం ఓటింగ్ నమోదు అయింది